నసీవ్ అంటే సిద్ధిపేట వాళ్ళదే ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఆ గడ్డ మీద పుట్టిండ్రు తెలంగాణ అంత ఒగెత్తు సిద్ధిపేట ఇంకో ఎత్తు అంతటి భాగ్యము ఇంకెవ్వల్కి రాదేమో అబ్బబ్బబ్బా ఏం వరాలు వరాల ఆన అంటారు చూడురి ఆగో గాది వడ్డది అలా సిద్ధిపేటల కొన్ని ఓపెనింగ్లు ఉన్నాయి సీఎం సార్ అడిగి పోతున్నాడు అని అన్నారు ఏ రెండు మూడు కార్యాలు ఉండొచ్చు అని అనుకున్నా మూనుం పెట్టి ఎన్ని షురూ చేసిండు ఇంకేమిస్తామన్నాడు మొత్తము చూపిస్తాము అబ్బా నేను సిద్ధిపేటలో పుట్టకపోతినరా నాయన అని అనుకుంటారేమో ఏంది ఎక్కువ చెప్పినట్టు అనిపిస్తుందా జర చూడరి మరి కోట్లతోటి దావకనకు శంకుస్థాపన అయ్యింది 135 కోట్లతోటి కట్టిన మెడికల్ కాలేజ్ చురువైంది 278 కోట్లతోటి తయారైన అండర్ డ్రైనేజ్ సిస్టం చాలయింది 163 కోట్లు ఖర్చు పెట్టిన 2460 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంచుడయింది 45 కోట్లతోటి ఐటీ టవర్ కట్టే కార్యము 7 కోట్లతోటి రంగనాయక్ సాగర్ గెస్ట్ హౌస్ కు రిబ్బన్ కటింగ్ 9 కోట్లతోటి కోమర్ షెరూన్ సింగారెచ్చుడు 22 లక్షలతోటి రైతు వేదిక ఓపెనింగ్ హే ఎన్న నియప్తం సిద్ధిపేట ఆలత్ మారుస్తున్నారు అనుకో రాదుండ్రి హీడ్కే అయిపోలే ఇంకా ఉన్నదుల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మన పరిశ్రమలు వచ్చే ఆస్కారం ఉంటది మరొక 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నారు అనుమానం లేకుండా శాంక్షన్ చేస్తా సిద్ధిపేట నియోజకవర్గ రింగ్ రోడ్ దీని డబ్బు ఎంత అరిచిది 160 కోట్ల రూపాయలు ఇది కూడా ఇమీడియట్ గా మంజూరు చేస్తా ఉన్నాం రంగనాయక్ సాగర్ దగ్గర జరగాలి దానికి ప్రత్యేకంగా ఈ రోజు ఒక 100 కోట్ల రూపాయలు మనం చేస్తాం మంజూరు చేస్తాను మనం చేస్తాం వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా ఒక 25 కోట్లని మంజూరు చేస్తా ఉన్నా ఒక 2000 పైకిలకు మంది కూర్చుంటే ఒక అద్భుతమైనటువంటి ఆడిటోరియం 50 కోట్ల రూపాయలు నేను మంజూరు చేస్తా ఉన్నా ఒక్కూరికే గింత గణమా అని అంటున్నారులే సిద్ధిపేట ఒక లెక్కుందట మరి సిద్ధిపేట అంటే నా ప్రాణం కదా తెలంగాణను సిద్ధింపజేసిన ఘట సిద్ధిపేట లేకపోతే కేసీఆర్ లేడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు గదన్నట్టు మాకు అది కావాలి ఇది కావాలని అక్కరే లేదు అడిగినాయి అడగని అన్ని ఇచ్చేసిండు ఆ ఆనందంలో హరీష్ రావు సార్ పెద్దసారి దీవనార్తులు తీసుకుంటుంటే ఇట్లా అమరుకున్నాడు చల్లగా బతుకుడు కదా ఏడాది రెండేళ్ళకి మళ్ళీ నేనే వస్తే కళ్ళు చాలకపోవాలి చూస్తానికి అంత బాగా తయారు కావాలి అట్లనే కోటిన్నర ఖర్చుతోటి కట్టిన గులాబీ భవన్ ఓపెనింగ్ చేసి జెండా ఎగిరేసిండు సీఎం సారు ఇంకో 2 నెలలైతే సిద్ధిపేట మున్సిపల్ కార్పొరేషన్ కు ఎలక్షన్లు ఉన్నాయి మరి ఇప్పటి సందే ఓటర్ దేవుళ్ళకి దగ్గరైతురు అన్నట్టు